మానసిక వికాసం కలుగుతుందని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. అనకాపల్లి ఇండోర్ స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహించిన సౌత్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు సుమన్ తో పాటు మాజీ మంత్రి దాడి వీరభద్రారావు, అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి, వైసీపీ నాయకులు దాడి రత్నాకర్ పాల్గొన్నారు. దాడి వీరభద్రారావు పేరుపై డివిఆర్ కప్పు పేరిట భారీ స్థాయిలో నిర్వహించిన ఈ కరాటే పోటీలు కాండ్రేగుల శ్రీరామ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీలకు వివిధ రాష్ట్రాల నుండి 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ టీం ప్రథమ స్థానంలో సాధించగా రెండవ స్థానంలో తెలంగాణ క్రీడాకారులు కైవసం చేసుకున్నారు. మూడో స్థానంలో తమిళనాడుకు నిలిచింది. గెలుపొందిన విజేతలకు దాడి వీరభద్రారావు, ఎంపీ సత్యవతి, సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు దాడి రత్నాకర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనకాపల్లిలో ఉన్నాను. ఇక్కడ సౌత్ ఇండియా సెకండ్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. డివిఆర్ కప్ చాలా ప్రెస్టీజియస్ కప్ ఇది. సో ఈ ప్రోగ్రాం ఈరోజు జరగడానికి ముఖ్యంగా మా మిత్రుడు శ్రీరామ్ గారు, ఆయన టోటల్గా సోలో హోలోగా ఆయననే స్పాన్సర్షిప్ మీద ఈరోజు 2 డేస్ 14th 15th జరిగింది. సో టోటల్గా ఆంధ్ర తెలంగాణ తమిళనాడు నుంచి వచ్చారు. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అంటే మార్షల్ ఆర్ట్స్ ఈ ఒక ప్రమోషన్లో తను కూడా ఏంటంటే నేను కూడా వస్తాను, నేను భాగస్వామి అవుతానని చెప్పేసి ముందుకు వచ్చారు. సో ఎస్పీఎండి నాయుడు, మీ అందరూ తెలుసు, విశాఖపట్నంలో అనేక కరాటే టోర్నమెంట్స్ స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్, ఏషియన్ అవన్నీ చేశారు. సో నాయుడు నిధి షోటాఖాన్ దీని మీద ఈరోజు చేయడం జరిగింది. అండ్ ఈరోజు ముఖ్యంగా మనకి రత్నాకర్ గారు, ఆయన పుట్టినరోజు ఈరోజు. సో రెండు కోయిన్సైడ్ అయింది. సో అందరూ దాడి వీరభద్రరావు గారు, రత్నాకర్ గారు, ఆయన ఎంటైర్ టీమ్ అండ్ శ్రీరామ్ గారిది ఎంటైర్ టీమ్ అండ్ మా మిత్రుడు ప్రసన్న, మీకు అందరూ తెలుసు, నేను పరిచయం చేయగల సీనియర్ యాక్టర్. సో అందరూ వచ్చాము, చాలా హ్యాపీగా ఉంది. అనకాపల్లిలో ఇది ఒక మంచి అంటే వాతావరణం కనపడుతుంది. అలాగే నేను ఈరోజు బాడీ బిల్డింగ్ విషయం గురించి రత్నాకర్ గారు కొంచెం డీటెయిల్స్ చెప్పారు. సో బాబీ గారు ఎవరైతే ఇక్కడ బాడీ బిల్డింగ్ అసోసియేషన్కి ఆయన చైర్మన్గా ఉన్నారు, మేమందరూ కలిసి ఏంటంటే ఒక స్పోర్ట్స్ని మన అంటే మెయిన్గా ఏంటంటే ఫోకస్ చేస్తూ ఆరోగ్యానికి ముందు ఏంటంటే ఏది ఇంపార్టెంట్, అదేవిధంగా ఆత్మరక్షణకి మనకి ఏమేం కావాలో, అంటే ఒక బాడీ బిల్డింగ్ మార్షల్ ఆర్ట్స్ మహిళలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, మహిళలకి ఇది చాలా అవసరం. సో దానికోసం ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో ఏంటంటే కొన్ని అసోసియేషన్స్ ఓపెన్ చేస్తానని చెప్పి రత్నగారు చెప్పారు. సో నేను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాను, ఎందుకంటే నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు స్పోర్ట్స్ కన్నా ఈరోజు ఆత్మరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. సో